ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వారి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. జయంతి గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుమారుడు మార్టిన్ లూథర్ కొరకు ప్రార్థిస్తున్నాము. మరి వారికి ఉన్నటువంటి త్రాగుడు వ్యసనముల నుండి విడిపించండి. మరి ఆ బిడ్డ జైల్లో ఉండగా ప్రభా విడిపించుటకు సహాయం దయచిండి నా ప్రభా. అదేవిధంగా ప్రభా వారి కుటుంబాన్ని మీ యొక్క కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. సంతోషు హనుమంతరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఆ బిడ్డకు ఉన్నటువంటి కిడ్నీ సమస్య నుండి వేసు నామములు విడుదల దయచేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును స్వస్థతను ఆ బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. పవన్ గారికి ఉన్నటువంటి ఆ యొక్క కిడ్నీ సమస్యల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. దామోదర్ చంద్రశేఖర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా మరి తండ్రి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను దయచేయండి. అయ్యా కుటుంబం అంతా రక్షింపబడిలాగున సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. సుగుణమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వారి కుమారుడు తాగుడు వ్యసనమును నుండి విడిపించండి తండ్రి. వారి యొక్క కుమార్తెను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేసి వారి కుటుంబంలో శాంతిని సమాధానమును వారికి దయచేయండి అయ్యా. మీలో ధైర్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి లలితమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి మస్కట్ దేశంలో ఉంటుండగా ప్రభా అయ్యా మరి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా జీవిస్తుండగా ఆ బిడ్డకు మీరే ఆశ్రయమై నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మరి చేస్తున్న చేతి పనులు దీవించి ఆశీర్వదించండి ప్రభా. షమీర్ మనీషా గారుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డలకు సంతానమును దయచేయండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు ప్రభా. మీరు ఇచ్చిన వాగ్దానము బిడ్డలకు దయచేసి ప్రభా. మరి తండ్రి అదేవిధంగా వారికున్న ఆర్థిక సమస్యను కొట్టివేసి తండ్రి మంచి జాబును బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. వంశీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకు జాబ్ను దయచేయండి. చేస్తున్న ప్రయత్నములు మీరు సఫలపరచండి. వారి కుటుంబ సభ్యులను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మీ కృపతో బిడ్డ యొక్క కుటుంబమును జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. అమలా గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్నటువంటి అప్పుల బాధల నుండి వారికి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. మరి జాబ్ ప్రయత్నాన్ని మీరు సఫలపరిచి మంచి జాబ్ నా బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును స్వస్థతను ఆ బిడ్డలకు అనుగ్రహించమని అయా మీ కృపతో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయా మీలో ధైర్యమును ఆ బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వెంకన్న గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా తండ్రి ఆ బిడ్డకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యను తీసివేయండి. ఆ బిడ్డ నుంచి దూరపరచండి. సీరియస్గా ఉంటుండగా ప్రభా, మరి హాస్పిటల్లో ఉండగా ప్రభా, ఆ బిడ్డను ముట్టి స్వస్థతను దయచేసి ప్రభా, మరణమును జీవముగా మార్చగల దేవుడవు నీవే ప్రభా. మరి బిడ్డను మీరు స్వస్థపరిచి అయా మీ యొక్క సాక్షిగా మీ సన్నిధిలో నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. రఘుపతి గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మారు మనస్సును దయచేయండి ప్రభా. మీలో ఎదుగుటకు సహాయం దయచేయండి. సుదర్శన కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యను తీసివేయండి. బిజినెస్ని ఆశీర్వదించండి. మరి తండ్రి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి విడిపించి మీ సన్నిధిలో సాక్షిగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. స్వర్ణ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఆ బిడ్డకు గర్భఫలమును దయచేయండి తండ్రి. వారి భర్త గారికి మారు మనసును దయచేయండి. వారి కుటుంబం అంతా అయా రక్షింపబడులాగున సహాయం దయచేయండి. సన్నిధిలో సాక్షిగా మరి ఆ బిడ్డను నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. అయా ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధికి చేర్చుకోమని మనాదుడు సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసు నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.